ఏడు వర్ణాలు కలిస్తే ఇంద్రధనస్ అవుతుంది. అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరము ఉంటుంది అన్న ఉదాత్తమైన సందేశాన్ని అంతే అద్భుతంగా తెరావిష్కరించిన కళా తపస్వి సృష్టి సప్తపది. అగ్నిసాక్షిగా ఆలు మగలు ఏడడుగులు కలిసి నడిస్తే, కలిసి నడిచిన ప్రతి అడుగులో ఏకీకృత భావన ప్రతిఫలిస్తే అదే సప్తపది. జంజాల, వేటూరి, మహాదేవన్, కస్తూరి, జీవి సోమయాజులు, రమణమూర్తి, అనురామలింగయ్య, భవడిపాటి సబిత, రవికాంత్ లాంటి సమర్థులు సహకరించారు, ఉత్తమ విలువలున్న చిత్రాన్ని అందించారు. అలాంటి ఏడడుగుల కథలోకి అడుగు పెడితే, కృష్ణాతీరంలో అదో అమ్మవారి ఆలయం. అందులో యాజులు గారు ప్రధాన అర్చకులు. ఆయన కుమారుడు అవధాని, మనవడు గౌరీనాథ శాస్త్రి అక్కడ పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటారు. ఆలయ ధర్మకర్త రాజుగారు మొదలుకొని ఊరందరికీ యాజులు గారంటే మహాగౌరవం. ఓసారి ఆలయ ఉత్సవాలకి హేమ అనే వర్ధమాన నాట్య కళాకారిణి గురువైన తన తండ్రితో వస్తుంది. హేమ తల్లి ఎవరో కాదు, యాజులు గారికి స్వయానా కూతురే. యాజులు గారి ఇష్టానికి వ్యతిరేకంగా ఓ నాట్యాచార్యుణ్ణి పెళ్లి చేసుకుని పుట్టింటికి దూరమవుతుంది. హేమను ప్రసవించి కన్ను మోస్తుంది. తండ్రి శిక్షణలో ఎదిగిన హేమ మంచి కళాకారిణిగా పేరు తెచ్చుకుంటుంది. ఉత్సవాల్లో హేమ నాట్యాన్ని చూసిన యాజులు గారు మనవరాల్ని ఆశీర్వదిస్తారు. తన మనవడు గౌరీనాథ శాస్త్రితో పెళ్లి నిశ్చయిస్తారు. హేమ తప్ప అందరూ ఆనందిస్తారు. కారణం, ఆమె అప్పటికే వేణువాద్య కళాకారుడైన హరిబాబును ప్రేమిస్తుంది. అతను దళితుడని తెలిసిన తర్వాత కూడా ప్రియతముడే సర్వస్వం అనుకుంటుంది. కానీ ఉరుము లేని పిడుగుల మేనబావతో పెళ్లి జరిగిపోవడంతో హేమ బిత్తరపోతుంది. తొలి రాత్రి గౌరీనాథ శాస్త్రి హేమలో తాను నిత్యం అర్చించే అమ్మవారిని దర్శిస్తాడు. ఆ క్షణం నుంచి వారి కాపురం ఎడమొహం పెడమొహం అవుతుంది. హేమ మనసులో హరిబాబు ఉన్నాడన్న సత్యాన్ని గ్రహించిన గౌరీనాథ శాస్త్రి ఆ ఇద్దరినీ కలపాలని నిశ్చయించుకుంటాడు. యాజులు గారు తీవ్రమైన సంఘర్షణకు లోనై రాజుగారి హితబోధతో మనసు మార్చుకుంటారు. తనకు అభ్యంతరం చెప్పిన ఊరి పెద్దలను సంస్కారవంతమైన సందేశంతో ఎదిరించి హేమను హరిబాబుకు అప్పగించేందుకు ఆవలి ఒడ్డుకు ప్రయాణం అవుతారు. ఆచార వ్యవహారాలు అనేవి మనుషుల్ని మనసుల్ని క్రమ పద్ధతిలో పెట్టడానికే తప్ప కులాల పేరుతో మనుషుల్ని విడదీయడానికి కాదు అని చెప్తూ సప్తపది చిత్రాన్ని రూపకల్పన చేయడం జరిగిందని చెప్పారు. ఇది చాలా నాకు తెలిసి ఒక సెన్సిటివ్ అండ్ రిస్కీ సబ్జెక్ట్ సార్. ఈ సబ్జెక్ట్ ఎన్నుకోవడానికి గల కారణం అంటే చాలా ధైర్యం కూడా కావాలి. మీరు ఆ క్లైమాక్స్ చెప్పిన విధానం, మా గురువు గారు చెప్తుండేవారు, అప్పుడే పుట్టిన ఆవుదోడిని నీళ్ళలో పడేస్తే నదిలో కొట్టుకొచ్చేస్తుంటుంది. అప్పుడే పుట్టింది. ఎందుకు కొట్టుకొచ్చేస్తుందంటే దానికి చనిపోతాను, నీళ్లు మునిగిపోతాను అనే భయం ఉండదుట. అలాంటి స్థితి అప్పుడు నాకు. నేను ఆలోచించేది ఎప్పుడు కూడా సినిమా తీసుకున్నప్పుడు ఒక్కటే ఆలోచన ఏంటంటే నా నిర్మాతలకి ఈ సబ్జెక్ట్ నచ్చాలి. ప్రతి స్టెప్లోనూ అమ్మో ఐఎమ్ టేకింగ్ ఎ రిస్క్, ఐఎమ్ టేకింగ్ ఎ రిస్క్, దే ఆర్ టేకింగ్ ఎ రిస్క్ అని అనుకుంటే అసలు ఒక్క అడుగు కూడా ముందరికి వెళ్ళలేదు. సో అలాగనుకున్నప్పుడు డెఫినెట్గానే ఇది చాలా పెద్ద రిస్క్. అందుట్లో నేను వసుధ మతాన్ని నమ్మేవాడిని, ఆచార వ్యవహారాలు నమ్మేవాడిని, నాకు దాని మీద భక్తి ఉంది. మరి నేను తీయటం అంటే అది చాలా ఆశ్చర్యకరం అనేట్టు. మహాత్మా గాంధీ గారిని నాన్ వెజిటేరియన్ హోటల్కి తీసుకెళ్ళి తిట్టినండి నేను ప్లేట్ పెట్టినట్టే. అట్లాగా ఈ సప్తపది తీసినప్పుడు నేనేమి అధైర్యపడలేదు. ఆలోచన ఏంటంటే నా నిర్మాతలకి ఈ సబ్జెక్ట్ నచ్చాలి, కాబట్టి వాళ్ళకు కూడా ఈ సందర్భంలో నమస్కారం చెప్తున్నాను. నేను ధైర్యం వాళ్ళది. నిజంగానే సార్, మీరు అన్నట్టుగా ఇలాంటి మంచి సినిమాలు రావడానికి కారణమైన నిర్మాతలకి నిజంగానే మనం భీమవరపు బుచ్చిరెడ్డి గారు, సో వారి కాంట్రిబ్యూషన్ కూడా ఈ సమయంలో మనం డెఫినెట్గా వారిని తలుచుకోవాలి. సార్, ఈ చిత్రం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడాని కోసం ఒక ప్రత్యేక అతిథిని ఇవాళ ఆహ్వానించాను సార్. ప్రముఖ నటులు, రచయిత శ్రీ తనికెళ్ళ భరణి గారు మనతో ఉన్నారు ఇవాళ. నమస్కారం. నమస్కారం సార్.
శంకరాభరణంతో మొత్తం యావత్ భూగోళాన్ని ఆకర్షించిన విశ్వనాథ్ గారి రెండో సినిమాకి సహజంగానే ఆ తర్వాత వచ్చే క్రమంలో అంత ఆసక్తి ఉంటుంది. సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏమిటంటే, శంకరాభరణంకి కొంత ఏమో ఎలా ఆడుతుందో ఏమో భయంగా మొదలై ఒక విశ్వరూపాన్ని సంతరించుకున్న శంకరాభరణం సక్సెస్ తర్వాత ప్రతి ఫ్రేమ్లోనూ ప్రతి సీన్లోనూ ఒక అపారమైన కాన్ఫిడెన్స్, అంటే నేను అనుకున్న తీయగలను అన్న ధోరణి నాకు అనిపించింది. దానికి మీరేమంటారు? అంటే ఎవరు మనం ఏ పని చేసినా మనకు ఒక కాన్ఫిడెన్స్ కన్విక్షన్ ఉండాలి కదా. 100% శంకరాభరణం కంటే కూడా ఇంకా రిస్కీ సబ్జెక్ట్ సప్తపది. చాలా రోజుల వరకు అక్కనే నాగేశ్వరరావుకి శంకరాభరణం కంటే నాకు సప్తపదే నాకు బాగా ఇష్టమని చెప్పిన రోజు సందర్భాలు చాలా ఉన్నాయి. సప్తపది అప్పటికే అది ఒక రెవల్యూషనరీ సబ్జెక్ట్ అనొచ్చో మరి ఏమనొచ్చో, ఎందుకంటే చాలా ఒక సనాతనమైనటువంటి కుటుంబానికి సంబంధించిన ఇతివృత్తం ఒకటి తీసుకుని అది శాస్త్రోక్తంగా ఒక శతాబ్దాలుగా మనకు వస్తున్నటువంటి ఒక క్రమ పద్ధతి ప్రకారం ఉన్న ఒక వివాహ వ్యవస్థని నలిఫై చేసేసి మనస్సులకు పెళ్లి కానీ మనుషులకు పెళ్లి కాదు అని చెప్పదలుచుకోవటం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. అలాగే నాకు అనిపించింది వెరీ ఫస్ట్ అతను అంటే అన్నపూర్ణాష్టకం వస్తుండగా మొదలవుతుంది అది. హీరో నీళ్ళలో స్నానం చేసి అమ్మవారి గుడికి వస్తాడు. వచ్చిన తర్వాత నిర్మాల్యం అంటే ముందు వేసిన పూజా ద్రవ్యాలన్నింటినీ నిర్మాల్యం అంటే వాటిని తీసి ఆ పూలు అమ్ముకునే కింద పెడతారు. అంటే నాకు ఒక వస్తువు అంటే తనలో వేసిన దండని అంతే పవిత్రంగా కళ్ళకు అద్దుకుని ఇంకోళ్ళకి సమర్పించడం అనేది ఈ కథ అంశంని ముందే సూచించారా అని నాకు అనిపించింది. అంటే దాంట్లో బిగినింగ్ నుంచే యాక్చువల్గా మీరు అన్నట్టుగా అసలు మనం ఏం చెప్పదలుచుకున్నాము ఏమిటి అనేది అది మొదటి నుంచి నేను ఫాలో అవుతున్న పద్ధతి. అది ఒక పెద్ద ఆయన అంటే ఆ మతానికి దిట్టగా ఉండాల్సిన వాడు, రేపు ఈయనే ఆ మతంలో ఉన్నటువంటి కొన్ని ఆచారాలని తిప్పడానికి కోసం అని చెప్పి చిన్న కుర్రాడు కూడా ఆయన పైకి వస్తుంటే పారిపోయి పై మళ్ళీ అరికెళ్ళిపోతాడు. తర్వాత ఆ నిర్మాల్యం తీసే అమ్మాయి కూడా చోట్ల ఆవిడ తెలియకుండా నమస్కారం చేసుకుంటారు. అలాంటిది పాత్ర, అంత గంభీరమైన పాత్రని మొదట్లోనే ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈయన నూటమ్మట మాటలు రావటం అనేది విచిత్రంగా కనిపిస్తుంది కొంతమంది. నిలబెట్టవలసిన వాడు, ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు నిలబెట్టకుండా ఇంకో రకంగా మాట్లాడటం అనేది పెద్ద సాహసం అప్పుడు చేసింది ఆ రోజుల్లోనే. అది సాహసం. అదేమిటి రాజు గారు, విజయదశమి పూట అమ్మాయిని పంపిస్తున్నారు? తప్పలేదు మరి, వాళ్ళ రైస్ మిల్ లో దసరం పెడుతున్నారట, వాళ్ళ ఊళ్ళోనూ పండగే కదా. మరి హారతికి మా నాన్నగారు వచ్చేదాకా ఆగుదామా లేకపోతే? అయ్యయ్యో, దేవాలయం మా తాతల సొత్తైనా అమ్మవారు ఆయన సొంతమయ్యా, ఆయన కోపం వచ్చి శాపం పెట్టాడంటే 7 తరాలకు శాపం పెడతాడు. అమ్మమ్మో అయ్యయ్యో, ఆగుదాం. మరి యాదులు గారు ఏరు మరి? నాన్నగారు ఆలస్యం అయిపోతుందండి. మరి ఎలాంటప్పుడు అవుతుందమ్మా? మరి అరగో వస్తున్నారు. గౌరీ, జాతీయ స్థాయిలో డెఫినెట్ గా బెస్ట్ ఫిల్మ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు వచ్చింది ఈ సినిమాకి. అంటే కులాలు అనేవి మనమే ఏర్పరచుకున్నవి, కర్మను బట్టి మన బిహేవియర్ బట్టి కులాలు కానీ సంస్కారాన్ని బట్టి కులాలు కానీ జన్మత అందరూ ఒకటే అని మీరు చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఒక కొత్త ఆర్టిస్ట్ తోటి అంత కన్విన్సింగ్ గా డీల్ చేయడం అంత ఈజీ కాదు సార్. చాలా కత్తి మీద సాము కొత్త వాళ్ళతో చేయించడం చాలా కష్టం, చాలా పేషెన్స్ కావాలి, ముందర విపరీతమైన పేషెన్స్ కావాలి. ఎందుకంటే వాళ్ళు అంత రా పీపుల్ని తీసుకుని కెమెరా కూడా ఫేస్ చేయకుండా ఉన్న వాళ్ళని తీసుకుని తర్వాత ఇలా ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి, ఇవి ఉండాలి, అవి ఉండాలి అని చెప్పడం చేయించడం అనేది తేలిక.
నాకేమనిపించిందంటే ఈ ఇందులో ప్రత్యేకంగా ప్రధాన మూడు పాత్రలు కొత్తవి నాకు తెలిసి. ఫస్ట్ టైం ఫేసింగ్ ది కెమెరా అనుకుంటా నాకు తెలిసి. సబిత అయితేనేమి, గిరీష్, గిరీష్ మూడో అబ్బాయి మనమడు అయితేనేమి, ముగ్గురు చక్కగా అంటే అలా ఒదిగిపోయి పాత్రల కోసమే, ఆ పాత్రల కోసమే వాళ్ళు పుట్టి మళ్ళీ ఇంకెందుకంటే నాకు తెలిసి వాళ్ళు మళ్ళీ ఎక్కువ కనపడలేదు నాకు ఇక్కడ. ఇందులో పాటలు కూడా అలాగా ఒదిగిపోతాయండి ప్రతి సిచ్యువేషన్ లో. ఒక నాట్యం అభ్యసిస్తున్న విద్యార్థులను ప్రదర్శించాలన్నా అవే పాటలు ఎంచుకుంటారు, ఒక ఆస్పైరింగ్ సింగర్స్ పాడాలన్నా అవే పాటలు పాడతారు. గోగుళ్ళు తెల్లన, గోగుళ్ళు తెల్లన, గోధుడి ఎర్రన, ఎందువలన అంటే దైవ ఘటన. గోగుళ్ళు తెల్లన, గోపయ్య నల్లన, గోధూళి ఎర్రన, ఎందువలన. ప్రతి వాడు ప్రతి సామాన్యుడు పాడుకునేలాగా ఉంటూ ఒక అత్యద్భుతమైన ఆధ్యాత్మిక తత్వం కూడా ఉంటుందండి అందులో. మన ప్రఖ్యాత గాయకుడు సంగీత దర్శకుడు అయినటువంటి నాకు చాలా ప్రియమైన పార్థసారథి అనే అబ్బాయి ఈ విశ్వనాథామృతం అనే ఒక ప్రోగ్రాం చేస్తున్నాడు. విశ్వనాథామృతం అని పేరు పెట్టడం చాలా గ్రేట్, చాలా బాగుంది, చాలా మంచి పేరు పెట్టారు. అంటే నిజంగా చెప్పాలంటే విశ్వనాథ గారి డైరెక్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది. మొదట అసలు నాకు ఎట్టా పరిచయం అంటే ఏ బాహ్య స్టూడియోలో రికార్డిస్ట్గా ఉండేవారు. ఆయన విశ్వం అని పిలిచేవాళ్ళం అందరం, ఆయన పేరు విశ్వం. అది కాక ఆయన పిక్చర్స్లో పాటలు నిజంగా చాలా బాగుంటాయి. అన్ని పిక్చర్స్లోనూ మ్యూజిక్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఆయన. అందులో సప్తపది అనే పిక్చర్ ముఖ్యంగా చాలా పాటలు పాడాను నేను, ఐదారు పాటలు పాడాను. గోవుళ్ళు తెల్లన అనే పాట బ్రహ్మాండమైన పాపులరు, దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఆ పాటకి ఇచ్చారనుకుంటాను. ప్రతి వాళ్ళు ఇప్పటికే ఎక్కడికి పోయినా గోవుళ్ళు తెల్లన, గోవుళ్ళు తెల్లన పాడండి అని అడుగుతూ ఉంటారు నన్ను. ఎక్కడ ప్రోగ్రాంలు కానీ ఆయన వచ్చారంటే ఆ పాట పాడమంటారు, ఆయన గోవుళ్ళు తెల్లన పాడు అని అడుగుతుంటారు. గోధూళి ఎర్రనా ఎందువలన, గోధూళి ఎర్రనా ఎందువలన. గోవుళ్ళు తెల్లన అనేటటువంటిది నా దృష్టిలో తందనానా భళే భళా పాటకి ఏమాత్రం తీసిపోయినటువంటి పాట. చాలా బాగుంది ఆయన పదకవిత పితామహుడు ఎంత గొప్పగా మనుషులందరూ ఒక్కటే అనేటటువంటి సూత్రాన్ని తందనానా భళాలో ఎలా చెప్పారో గోవుళ్ళు తెల్లనాలో కూడా అంత గొప్పగా చెప్పాడు సుందరరామమూర్తి, అంత గొప్పగా చూపించాడు విశ్వనాథ్. ఆ సందర్భం అక్కడ పెట్టకపోతే అసలు అవసరమే లేదు కదా. అక్కడ ఎలా ఊహిస్తారు మీరు, అమ్మాయి దిగులు పడుతోంది ఇంట్లో ఉంది, అతను ఎక్కడో ఇంకో చోటు దిగులు పడ్డాడు, పెళ్ళయింది అని చెప్పి వాడి మీదే మనసు పెట్టుకుందంటే కాదు, లక్షణంగా తన భార్యగా ఉండాలనుకుంటే తన భర్త తను అమ్మవారిలా ఉన్నామని దండం పెడుతున్నాడు. నేను ఇప్పుడు అనుకున్న వాడి దగ్గరికి చేరలేకపోయాను, కట్టుకున్న వాడి దగ్గరికి చేరలేకపోయాను అన్న ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నప్పుడు ఒక బాధాకరమైనటువంటి ఒక పెద్ద సాంగ్ ఒకటి పెట్టచ్చు, ఇలా అయిపోయావమ్మా, వాడిపోయినటువంటి కొమ్మ, నీ బతుకు అటు ఆ నావకు, ఆ రేవుకు చేరని నావైంది, ఈ రేవుకు చేరని నావైపోయావు, నువ్వు ఏ సుడిగుండంలో మునిగిపోతావని రాయించవచ్చు, ఒక అశరీరం అని పాడొచ్చు పాట. అలా కాకుండా ఒక
పశువులు తోలుకునేటటువంటి ఒక గొల్లవాడు, సామాన్యమైన వాడు ఒక కొడుకును, ఒక చిన్న బిడ్డను భుజం మీద ఎత్తుకుని వర్ణాశ్రమాన్ని గురించి చెప్తూ వచ్చి, ఇలాంటి వర్ణాలు ఉన్నప్పుడు కూడా పాలు తెల్లగానే ఇస్తుంది కదా, తెల్లావు కదుపుల్లో నల్లావులు ఉండగా, ఏదైనా కూడా క్షీరం తెల్లగానే ఇస్తుంది కదా, ఎందుకు మనుషుల్లో మాత్రం ఇలాంటివి వస్తాయి మౌంట్యాలు అనేటటువంటిది చెప్పడానికి ఒక సందర్భాన్ని పెట్టి, ఆ సందర్భం కోసం ఒక పాత్రను సృష్టించి, మూడు పాత్రను సృష్టించి అత్యద్భుతంగా చిత్రీకరించడం అనేటటువంటిది గొప్ప విశేషం. తెల్లావు కదుపుల్లో కర్రావులు ఉండవా, కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా, గోపయ్యాడున్న గోపెమ్మ ఈడున్న గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా, ఆ పొద్దు పొడిచేనా ఈ పొద్దు గడిచేనా, ఎందువలనా అంటే అందువలనా, ఎందువలనా అంటే దైవ ఘటన, సాక్ష్యం గారు గారు తప్పది అనే ఒక పాత్ర ఆయన చేయడం తప్పది అంటే అది అవడానికి చిన్న క్యారెక్టర్ అయినా పరోక్షంగా విమర్శించే ఒక పాత్ర లాంటి సాక్ష్యం గారు గారు చేయడం. ఈ పెద్ద ఆయనకి వయసు పెరగడంతో పాటు చాదస్థం కూడా పెరిగిపోతుందయ్యా. మరేసుమండి తప్పది అయినా యాజులు గారి మనసు తెలిసిన వారు చిరకాల మిత్రులు, తమరి కార్యక్రమం ఏర్పాటు చేయించుకుంటా ఉండాల్సిందయ్యా. చేస్తే ఏమిటయ్యా, యాజులు గారి కూతురు జానకమ్మ కులం దక్కవాణ చేసుకుందా, గుణం దక్కవాణ చేసుకుందా, ఒక నాట్యాచారుని పెళ్లి చేసుకుంది తప్ప అంత మాత్రం చేత కన్న కూతురుతో శాశ్వతమైన తెగదెంపులు చేసుకుంటాడు ఆయన. మరేసుమండి తప్పది ఆ కూతురు పోయినా కోపం పోలేదయ్యా. మనవరావు యామ పేరు భారతదేశం అంతా మారుమోగిపోతుందా, నా చెవులో శేషమైనా పోసుకుంటాను కానీ ఆ మనవరాలు పేరు మాత్రం నా దగ్గర ఎత్తుతుంటే ఏమిటయ్యా. అయ్యయ్యయ్యయ్యా మరేసుమండి తప్పది, అసలు రహస్యం చెప్పనా చేయలు, యాదులు గారు నా మీద కోపగించడం నన్ను చెప్పించిన విడిపోయిన ఈ రెండు కుటుంబాల్ని కలిపేయాలన్న సత్సంకల్పం చేతనే ఈయన మనవరాలు కార్యక్రమాన్ని నేను ఇక్కడ ఏర్పాటు చేశాను. మరేసుమండి తప్పది, అదే యాజులు గారిది ఇంకా కుటుంబం మీద కోపం పెంచుకోవటం అది తప్పది. ఇందులో ఇంత క్రితం నేను చేసిన సినిమాలన్నింటిలో కన్నా ఎక్కువ సైలెన్స్ని ఎక్కువ సింబాలిక్ గాను ప్రజెంట్ చేశారేమో అంటే, ఎందుకంటే నాకు హేమంతిలు అన్నప్పుడు కేవలం మ్యూజిక్ మీద ఆ అమ్మాయి రావడం, ఆ మొంగలు ఇవ్వడం, ఈయన పూజ చేయడం, ఆ గాజులు, ఇది టోటల్ ఎపిసోడ్ బస్ సైలెన్స్. అందుకనే ఆ సైలెన్స్ని ఛేదించడానికే వాళ్ళ మధ్యలో ఏదైనా మాట్లాడినా ఏమిటి నాకు అర్థం కావట్లేదు, ఈయన ఏం చేస్తున్నాడు అని కూడా అనిపిస్తాం. ఏమిటో ఏమిటి ఏం అర్థం కాదు ఆయనకి, ఆయన అల్టీరియర్ మోటివ్ అర్థం కాదు. ఎందుకో ఏమిటో మరి, ఏమి సరిగ్గా చెప్పరు ఆయనతో అదే. ఫస్ట్ టైం అసలు ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు
శిశుత్వం తగినప్పుడు భక్తి భావం కలిగి ముందు జలధరించడం అనేది పాత్రలకే కాదు ఆడియన్స్ కూడా కలిగి అసలు దానికి దాన్ని రెటిమిక్ గా పెట్టచ్చు అనేది మాధవన్ గారు చాలా గొప్ప విషయం. కానీ ఇంకో గొప్ప విశేషం దానికి ఆ మాట ప్రసక్తి వచ్చింది కాబట్టి బాలసుబ్రహ్మణ్యం జానక్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ గా నేర్చుకున్నారు అది ఆ పండితుడి దగ్గర. జాతవేదసే సునవామసో మమరాతి యతో నిదహాతి వేదః. పరుషదతి దుర్గాణి విశ్వనావేవ సింధుం దురితాత్యగ్నిః. కామగ్నివర్ణాం తపసాజ్వలం కీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం. ఆ సీన్ కన్సీవ్ చేయడానికి నాకు ఆ ప్రేరణ ఏంటి సార్? అంటే అప్పటి వరకు కాదనుకున్న ఒక అమ్మాయిని మళ్ళా దేవాలయంలో డాన్స్ చేయించడం ద్వారా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పించడమే కదా సార్? ఒక నాట్యాచార్యుడిని పెళ్లి చేసుకుంది, మన కుటుంబంలో లేనటువంటి ఒక ఒక విరుద్ధంగా అమ్మాయి పెళ్లి చేసుకుందని అమ్మాయిని వదులుకున్నాడు. సో అంత అలా ఉన్న వ్యక్తికి వచ్చిన అమ్మాయిని కూడా అదే దృష్టిలో చూస్తున్నాడు. చూస్తున్న దగ్గర నుంచి బ్రెయిన్ వాష్ చేశాడు ఆల్మోస్ట్. అల్లరావాలి గారు ప్రతి సీజన్ లోను మీరే అంటారు నాట్యం దర్శనం అంటే అలాగని మీకేం చెప్తారు మీరు, మీరు ఒడ్డున ఉన్నారు, నేను వాడిని ఉన్నాను. నేను ఇలా అన్నప్పుడు ఎప్పుడైతే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అతనిలో ఒక సార్థక్ జ్ఞానోదయమానండి మరొకటనండి కలిగిందో ఒక్క యాసిడ్ టెస్ట్ అనుకున్నాడు అది. ఆ యాసిడ్ టెస్ట్ అనేది ఏమిటంటే ఈ మామూలు పాటలకి వాటికి డాన్స్ వేయడం కాదు, నేను ఒక వేదం చెప్తాను, ఆ వేదానికి కూడా డాన్స్ చేసింది, యాక్సెప్ట్ చేసింది, ఇంక యాక్సెప్ట్ చేయొచ్చు. అగ్నేత్వం పారయణం యో అస్మాన్ స్వస్తి విరతి దుర్గాణి విశ్వా పూష్ట పృథ్వీ బహుళాన భూర్తి భవతోకాయ తనయాయ సంయోః. విశ్వాని నో దుర్గః జాతవేదః సింధుం ననావా దురితాతి పర్షీ. ముందరగానే కొంచెం ప్లాన్ చేసి మీ అమ్మ గాజులు తెమ్మంటాడు, గాజులు చేసి ఎందుకు తెమ్మంటాడు అర్థం కాదు. ఆ అమ్మాయిని మీరున్నట్టుగా చాలా సైలెంట్ షాట్స్ అవన్నీ చేతుడు. సమయం అట్టే లేదు, ఆడపల్లి వారు ఎలా నిర్వహిస్తారో. రేపు కార్తీక శుద్ధ పంచమి బుధవారం మిథున లగ్నంలో హేమకి గౌరీనాథానికి వివాహం నిశ్చయం చేశాను. నాలుగు దేవి కరుణించింది నాయనా గౌరీనాథ, అమ్మవారికి హారతి ఇవ్వు. ఫస్ట్ టైం ఆ అమ్మాయి నువ్వు నేను పెళ్లి నిర్ణయిస్తున్నాను అనగానే ఒక్కసారి గుండెల్లో రాయబడ్డట్టు అయిపోయిన హీరోయిన్ క్లోజ్ పెట్టినప్పుడు ఆ గుళ్ళో తాళాలు
చక్క చం చక్క చక్క కొడుకుంటే ఆ నలిగిపోయిన హృదయం తాలూకా అది ఇలాగ చాలా చోట్ల సినిమా మొత్తం సింబాలిక్ వే ఆఫ్ ప్రెజెంటేషన్. గురుగారు, సప్తపది సూత్రధారి మీరైతే, సప్తపది కథానాయిక సబిత గారు, సప్తపది సబిత గారు ఇక్కడ ఉన్నారు. నమస్కారం. నమస్కారం అండి. అండ్ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడడం. సప్తపది ఎవర్ గ్రీన్ క్లాసిక్ అది, అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ సినిమాల్లో డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అందులో మీరు ఒక ముఖ్య పాత్ర. అది నా అదృష్టం అండి మీ కార్యక్రమంలో పాల్గొనడం. అది కూడా గురుగారి సన్నిధిలో ఉండడం ఇంకా అదృష్టం. సప్తపది మూవీకి వెళ్ళి చాలామందిని చూశారు, చాలామందిని సెలెక్ట్ చేసుకోవడానికి చాలామందిని హీరోయిన్స్ని డాన్సర్స్ని అందరినీ వెతికారు. సో ఆ పార్ట్ ఆఫ్ ఇట్ నా ఫోటోలు కూడా వెళ్ళడం జరిగింది. బట్ నేను ఎప్పుడూ అనుకోలేదు నన్ను సెలెక్ట్ చేస్తారని. సడన్గా ఒకరోజు ఎవరు వచ్చి విశ్వనాథ్ గారు వస్తున్నారు, కబుర్ పంపారు ఇవాళ 6 గంటలకు వస్తారు అని. అప్పుడు ఇంటికి వచ్చి అడిగారు, మీకు ఇంట్రెస్ట్ ఉందా అమ్మా? మీ ఇంటికి వచ్చారా? ఓన్లీ స్క్రీన్ టెస్ట్ చేస్తాము, చాలామందిని రిజెక్ట్ చేసాము ఇప్పటి వరకును. బట్ నువ్వు కూడా సెలెక్ట్ అవుతావని మాకు నమ్మకం లేదు, బట్ స్టిల్ స్క్రీన్ టెస్ట్ చేసి చూస్తాము అని అన్నారు. అలా తీసుకెళ్లారు నన్ను మెడ్రాస్కి. ఓన్లీ ఫోటోలు తీసి తర్వాత సెలెక్ట్ అయ్యామని చెప్పారు. అందులో విశ్వనాథ్ గారు అంతటి డైరెక్టర్ దగ్గర నేను చేశాను అంటే ఎవరికి దక్కని అవకాశం అది. దానికంటే ముందర చిన్న కథ ఒకటి ఉంది సార్. యాక్చువల్గా నేను ఏదో హైదరాబాద్లో షూటింగ్కి ఇంకో సినిమాకి వస్తే మేము ఒక ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు ఆడపిల్లలు డ్యాన్స్ చేశారు చూపించడానికి. డ్యాన్స్ మాస్టర్ శేషు కూడా ఉన్నాడు ఆ రోజున. అయిపోయి ఆ తర్వాత 2 సంవత్సరాలకి మళ్ళీ నేను ఈ సప్తపది అనే సినిమా తీద్దాం, ఎవరైనా పెట్టి తీయాలి, కొత్త వాళ్ళని వాళ్ళని వెళ్ళి చూడాలి, అవి ఇవి జరిగిన తర్వాత యాక్చువల్గా నాకు ఆ 2 సంవత్సరాల కిందట చేసిన ఇద్దరు పిల్లలు గుర్తొచ్చారు. ఎప్పుడు అట్టా గుర్తొస్తారు ఏమిటో, ఒక బాగా జరిగితే ఆ 2 సంవత్సరాల తర్వాత గుర్తు రావటం. సేమ్ మంజు బార్గా కూడా అంతే. అప్పుడు సబిత ఒకటి అందులో. యాక్చువల్గా మీ మీది చాలా ఛాలెంజింగ్ వ్యవహారం, ఎందుకంటే ఒక నిష్ణాతుడైన దర్శకుడు, చాలా సీనియర్ ఆర్టిస్ట్ సౌమ్యాజులు గారు, మీకేమో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం అందులో నటనే కాదు, ఆ నాట్యం కూడా ఉంది. అంటే మీరు అద్భుతమైన నర్తకి అందులో, దేర్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ డెఫినెట్లీ ద బెస్ట్ ఇన్ యూ హ్యాస్ కమ్ అవుట్. మా అందరికి నేను ఎన్నిసార్లు చూసుంటాను ఒక్కొక్క పాట, ఆ మూవ్మెంట్స్, అంగశుద్ధం, అదంతా అంత పర్ఫెక్షన్ మీలో ఉంది అని మీకు తెలుసా? నాకు అప్పటికి సినిమాలో యాక్ట్ చేయడం కానీ సినిమా సాంగ్స్ కానీ అవి పెద్దగా తెలియదు. అంటే మా ఇంట్లో కూడా పెద్దగా సినిమాలు అవి చూపెట్టడం అవి చూడనిచ్చేవారు కాదు. మొదట్లో చాలా భయపడ్డాను, సోమయాజుల గారిని చూసిన భయమే, గురుగారిని చూసిన భయమే. తర్వాత హీ మేడ్ మీ సో కంఫర్టబుల్. అసలు ఏది కూడా ఆయన చెప్పాలనుకుంటే దగ్గరకు వచ్చి ఏదైనా చెప్పేవారు, కానీ ఎప్పుడు కూడా ఇది నువ్వు సరిగా చేయలేదు అని అన్న రోజుల్లో నాకేం గుర్తు. అది మాత్రం వాస్తవం అండి. ఆయనతో ఎప్పుడు పని చేసినా ఇది బాగుంది, ఇలా ఉంటుందేమో చూడండి. ట్యూన్స్ కంపోజ్ చేసినప్పుడు కూడా ఇది బాగుంది పర్సార్ది, అన్నమాచార్య కీర్తన అది ఉంది చూడు, అలా వెళ్తే అలా ఉంటుంది అన్నారు. అది కాదు మనకు కావాల్సింది అంటే ముందు ఈ ఆర్టిస్ట్కి మూడ్ ఒకే ఒకసారి నా మీద అరిచారు. ఎప్పుడంటే అది ఒక కొండ మీద తీసారనమాట వైకుంఠపురంలో. అది నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ లోయలో పడిపోతానేమో అని ఒక్కసారి అరిచారు అంతే. అదొకటే నాకు గుర్తుంది, ఇంకా తర్వాత ఇంకేం గుర్తులేదు. అద్భుతమైన పాటల లిస్ట్లో అఖిలాండేశ్వరి కానీ నెమలికి నడిపే నేర్పి నడకలివే కానీ పాడతారు. డాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాకుండా మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా అలాంటి అద్భుతమైన పాటల్లో మీరు ఒక పార్ట్ తీసుకోవడం, అంటే ఇప్పుడు ఆ సినిమాలు అవి చూస్తుంటే ఆ పాటలు అవి చూస్తుంటే చాలా అదృష్టం అండి. ఎవరైనా పాడుతుంటే ఐ ఫీల్ సో హ్యాపీ. ఒకసారి నెమలికి నేర్పిన ఒకసారి పడిపోయాను అండి, చేస్తూ ఉంటే పడిపోయాను అనమాట.
దట్ వాజ్ ఆల్మోస్ట్ 22 అవర్స్ షూటింగ్ వల్ల పొద్దున్నీ చేస్తూ ఉంటే సడన్గా కాల్ జారింది, పడిపోయాను. పడిపోతే ఏం పర్వాలేదు లేలే, నేను తర్వాత పట్టుకుంటాను, నువ్వు చేసేసి అన్నారు. సో ఈ వాజ్ సో జోవియల్ అనమాట, వెరీ నైస్ విత్ అస్ అండ్ వెరీ ఫ్రెండ్లీగా బాగా చూసి మరీ చేసేవారు. మీరు తర్వాత ఏమైనా సినిమా యాక్ట్ చేశారా? లేదు, నేను తర్వాత ఏం చేయలేదు. అంటే కావాలనా లేకపోతే ఇట్ వాస్ యువర్ చాయిస్? పేరెంట్స్ వర్ వెరీ స్కేర్డ్, ఫ్యామిలీలో నేనే ఫస్ట్. వీళ్ళకి భయం ఏంటంటే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని. అందుకని ముందే కట్ చేసి గురుగారు ఆయన చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చారు మాకు, మా పేరెంట్స్ కానీ. ఏమో ఒక అబ్బాయి ఏమో నీ కాళ్ళు పట్టుకుంటున్నాడు, ఇంకో అబ్బాయి ఏమో కాళ్ళకి దండం పెడుతున్నాడు, ఇంతకన్నా మంచి నీట్గా ఉండే సినిమా నీకు దొరకదు అని చెప్పారు. ఎంత భగవంతుడు సార్, మనదేమి లేదంత. యాక్చువల్గా ఆ ఫస్ట్ షాట్ తలుపిట్ట వేసి అతను గొడుగు పైకి గొడవ గొళ్ళెం పెడతాడే క్లోజ్లో వస్తాడు, అక్కడే అక్కడ నవ్వుతారు జనం అంతా, ఆడియన్స్ థియేటర్. అవునవునవును. ఈ గుండువాడు ఏమిటి, ఫస్ట్ నైట్ ఏమిటనే ఏమిటో నాకు అర్థం కాదు. నేను ఎంత భయపడిపోయాను మొదటి రోజున, ఇదేంటిది అభాస్ పాలైపోయింది. మీరు నమ్మరు, అక్కడి నుంచి ఇంకా డెడ్ సైలెన్స్, అబ్సల్యూట్ సైలెన్స్. ఇంకా అక్కడి నుంచి
పైగా అది ఎంత డ్రామా గెలదరిస్తుంది ఒకప్పుడు, ఎందుకంటే ఆ అమ్మవారికి ఏ పూజ చేస్తున్నాడు ఇక్కడ పూజ మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే ై జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధుమధురే మధుకే తవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ కే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే ఛన్న 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 ఛన్ను హింకృత నూపుర సింజిత మోహిత భూతపతే నటిత నటార్థ నటీ నటనాయక నాటిత నాటక నాట్యరతే పదనత పాలిని పాల విలోచని పద్మ విలాసిని విశ్వధురే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే కలమురళీరవ వాదిత పూజిత కోకిల మంజుల మంజులతే మిళిత మిళిద మనోహర గుంపిత రంజిత శైలని పుంజగతే మృగగణ భూత మహాశబరీ గణ శృంగణ సంవృత కేళివృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే రమ్యక పర్దిని శైలసుతే రమ్యక పర్దిని శైలసుతే మళ్ళా మీరు చెప్పదలుచుకున్న ఒక అద్భుతమైన సందేశాత్మకమైన చిత్రంలో మళ్ళీ సంగీతం సాహిత్యం నాట్యాన్ని నాల నుంచి మీరు చెప్పదలుచుకున్న సందేశాన్ని అందించారు. రే పల్లి యద జల్లున పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా పదప్రయోగం కూడా మేము బలవంతంగా నెట్టినట్టుగా ఉండదు. అదే సుందరామూర్తి గారిలో భక్తం. అసలు పిల్లల గ్రోవికి నిలువెల్ల గాయాలు మహాకవి తప్ప ఆ పదప్రయోగం చేయలేదు. అన్ని కుదిరిపోయినాయి వాళ్ళన్నీ కుదిరినాయి. అంటే వంట అంత బాగుంది. నేను సుందరరామూర్తి గారు గురించి ఈ సినిమా ప్రత్యేకంగా చెప్పుకో, ఎందుకంటే శంకరాభరణం వల్ల శాస్త్రీయ సంగీతానికి అదే స్థాయిలో, అంటే త్యాగరాజ స్వామి గారు రాసిన ఫస్ట్ ఒక దీ అంటే దీకంటే జానపదం దీపం, మళ్ళీ ప్రతి పాటలో జానపద సదస్సులు వేటూరి సుందరరామమూర్తి గారి కీర్తి కిరీటలు ఇది కలికితున్నాయి. నేను ఆయన నుంచి పెద్ద రీసెర్చ్ చేశాను. ప్రాచీన కవి సాహిత్యం నుంచి మోడర్న్ కవుల వరకు అందరినీ కలిపితే వేటూరి నా దృష్టిలో శతపత్ర పద్మంలో విరిసిన సహస్ర శీర్ష బ్రహ్మ వేటూరి ఆయన కలం పేరు కచ్చపి అన్నాను చోట. మహాన్ భావులందరూ జంజాల గారు, వేటూరి గారు, మహాదేవన్ గారు చాలు, వాళ్ళందరినీ తలుచుకోవాలి. వాళ్ళు పాటను తీసుకొని విశ్లేషించవచ్చు. ఎందుకని ఈ పాట అక్షరబద్ధంగా చాలా గొప్పది,
స్వరబద్ధంగా ఎందుకు గొప్పది? ఈ ఈ స్వరం అక్షరం గనక సరైన పాళ్ళల్లో మిళితమైతే దానికి వచ్చేటటువంటి సుగంధం ఎలాంటిది? గళం కూడా నో డౌట్ అబౌట్. గళం కూడా ముందు ఈ రెండు కలిస్తే తర్వాత గళం వస్తుంది. గళం దాన్ని భరించగలగాలి. గాయకుడికి గాయనికి ఆ భాష పట్ల మమకారం కావాలి, అర్థం చేసుకోవాలి ఎందుకు రాశాడని. చాలా మంది చాలా మటుకు పాటను చాలా బాగుంది అంటూ పాడేస్తారు తప్పించి అసలు ఎందుకు రాశాడు, ఆ పదం ఏంటి, దానికి అర్థం ఏంటి అని ఆలోచించే తాపత్రయం కావాలి. మురిపించిన రవళి నటనల సరళి ఆనందన మురళి, ఇదేనా ఆ మురళి, పువ్వల మురళి, ఇదేనా ఆ మురళి. యమున లహరిలో ఆరాధారాధన గీతి పలికించి మధుర నగరిలో, యమున లహరిలో ఆరాధారాధన గీతి పలికించి సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై రాసలీలకే ఊపిరిపోసిన అంగల రవళి, ఇదేనా ఇదేనా ఆ మురళి. సినిమా అంతా తీసేసిన తర్వాత ఒకసారి చూసుకుంటారు కదా మీరు, అప్పుడు మీకు ఏమిటి సార్ అనుభూతి అంటే, ఇప్పుడు ఇది ఇది చాలా రిస్కీ సబ్జెక్ట్ యాజ్ చూసాడు, పైగా కన్విన్సింగ్ గా చెప్పలేకపోతే కేవలం ఒక ఒక జాతిని హైలైట్ చేసినట్టు ఒకరిని కించపరిచినట్టు ఉంటుంది కదా. అంచేత నేను ఇంత రిస్కీ సినిమా తీస్తున్నాను కదా అన్న చిన్న భయం ఏమన్నా అనిపించింది అది ఇక్కడ. అదర్వైజ్ భయం ఏమి అనిపిస్తుంది కానీ దీని మీద మంచి విమర్శలు వచ్చినాయి, గట్టిగా నన్ను చుట్టూ కూడా వచ్చినాయి. విశాఖపట్నం నుంచి బ్రాహ్మణ సంఘం వాళ్ళు 15 మంది సంతకాలు పెట్టి మన సంప్రదాయ సిద్ధంగా వస్తున్నటువంటి ఇందాక మొదట్లో నేను మీతో అన్నట్టుగా ఒక మ్యారేజ్ నలిఫై చేసేసి ఒకరికి ఇస్తున్నారేమిటి, ఇంకా పెద్ద మెసేజ్ ఒకటేసాడు ఆయన ఆ ఉత్తరంలో. ఒక్కటే ఉత్తరం, ఇంకేమి రాలా, మీ అమ్మాయిని అలా ఇచ్చేస్తారా అని అడిగాడు. ఇందాక డాన్స్ చేయడం తీవ్రంగా దానికి ముందు 2-3 షాట్లు ఏం పడతాయి అంటే ఇటు ఇటు ఈ సంస్కారం ఈ వేదం అట ఫుడ్ ఆ ఫీడ్ ఆ మధ్య నలిగిపోతున్న క్రమంలో మొదలెట్టింది ఉద్యోగాన్ని బయటికి చెప్పుకోవడానికి మొదలెట్టిన తాండవం రుద్ర తాండవంలా ఉంటుంది అది. అది ఎలా వెంకటేశ్వరరావు గారు పిలిపించాం.
కుటుంబంలో కామెడీతో స్టార్ట్ అయిన అల్లురాను పాత్ర అసలు వారి సూత్ర సరే కూర్చున్నట్టు అసలు నీటి హరిజనుడు అంటే ఆ హరిజనుడు అని ఆ చూపించడంలో అల్లురాను పాత్ర ఉదాత్తమైన పాత్రల్లో అది. అవును యాదులు గారు, సర్వశాస్త్ర కోవిదులు మీరు అనవలసిన మాట కాదండి. ఇది హరిజనులు, ఆ హరిజనులు తర్కాన్ని శాస్త్రాన్ని కాచి వడబోసిన మీకు నేను చెప్పదగిన వాడిని కాకపోయినా ఒక్క విషయం మాత్రం మనవి చేసుకుంటా. శంకర విజయంలో ఆదిశంకరుల వారికి మాల కులస్తుడు ఎదురైన సంఘటన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. తప్పుకుని దారి విడు దండాలు ద్వారా ఎవరిని తప్పుకోమంటున్నారు తమరు? నన్న నాలూరి పరమాత్మ నా స్వామి. నన్నైతే నా మట్టికుండలోని నీటిలోను మీ బంగారు పాత్రలోని నీటిలోను ఒకే సూర్యుడు ఒకే రకంగా కనిపిస్తాడు కదా స్వామి. అలాగే తమలోను నాలోను ఒకే పరమాత్ముడున్నాడు. పాత్రల తేడా లాంటిదే స్వామి ఈ కులమతాల తేడా. అలా కాక నాలోని పరమాత్మను తప్పుకోమంటారా? ఆ భగవానుడి దర్శనం కోసం దేశమంతా సంచారం చేస్తున్న మీరు మీకు ఎదురైన పరమాత్మని తప్పుకోమంటారా స్వామి? ఆత్మ పరమాత్మ స్వరూపమైతే ప్రతి మనిషి దేవుడే స్వామి. దేవుడికి కులం మతం రంగు రూపం తేడాలుంటాయా కాదంటారా స్వామి? ఆదిశంకరుడు ఆ వాదనాపటి ముద్దులై ఆ చండాలుడిలోని ఈశ్వరుడికి పాదాభివందనం చేశారు. ఈ క్లైమాక్స్ కూడా మెడ్రాస్లో సెంట్ మేరీ ఒక హోటల్ ఉంది. నేను దాని చేయాలా, మేమందరం అక్కడ కూర్చుని లాస్ట్ సీన్ ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ఇంకా నాకు ధైర్యం చేసి మనం చేసేయాల్సిందేను. దాని కనుక మనం ఆర్గ్యుమెంట్ కరెక్ట్గా చెప్పగలిగితే ఎవరు బ్రాహ్మడు ఎవరు అబ్రాహ్మడు, సంస్కారంతో పుట్టినవాడు కులంలో పుట్టినవాడా లేకపోతే సంస్కారాన్ని పెంచుకున్నవాడా మంచివాడు మంచి మనుషుడు పోని ఇంకో కులం మతం పేరు ఎత్తద్దు అని డిస్కస్ చేసినప్పుడు ఇంకా ఇదే చేసేద్దాం. ఇంకా పెళ్ళనేది ఇద్దరు మనుషుల్ని కలపడానికి కాదు, రెండు మనసుల్ని కలపడానికి. త్రికరణ శుద్ధిగా ఆచరించని పని వ్యర్థమని శాస్త్రం చెప్తోంది. ఆ రోజు పెద్దల బలవంతంతో అడ్డు చెప్పే ధైర్యం లేని స్థితిలో తన మనసుకి నచ్చని మనిషి చేత మాంగళ్యం కట్టించుకుంది నా మనవరాలు. తద్వారా ఇల్లాలే అయింది కానీ అర్థాంగి కాలేకపోయింది. ఆ రోజు జరిగింది పెళ్లి కాదు, అది మా తప్పు. అందుకే ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు ఆమె మనసుకు నచ్చిన మనిషికి ఆమెను అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నాను. పెళ్ళంటే మీ దృష్టిలో అంత హీనమైపోయింది అన్నమాట. అసలు పెళ్ళంటే ఏమిటి? పెళ్లి మంత్రాలకి అర్థమేమిటి? అష్టవర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ ఇదానీం తవ పుత్రస్య దత్తా స్నేహేన పాలితా అంటాడు కన్యాదాత వరుడు తండ్రితో. ఇన్నేళ్లు కొడుకులా పెంచుకున్న నా కూతుర్ని నీ కొడుక్కి అప్పజెప్తున్నాను, వాళ్ళిద్దరూ స్నేహంగా సఖ్యతగా ఉందురుగాక అని. సర్వకాల సర్వావస్థలలోనూ ఆ స్నేహాన్ని కాపాడతానని వరుడు సర్వదేవతల సాక్షిగా అగ్ని సమక్షంలో ప్రమాణం చేస్తాడు. పెళ్ళంటే శోభన ముందు జరిగే తంతు కాదు, ఒక పురుషుని స్త్రీని స్నేహితులుగా సన్నిహితులుగా చేసే ఘట్టం. ఆ స్నేహం సఖ్యత లోపించిన జంట కలకాలం కలిసి బ్రతకలేదు. అందుకే వేరు చేస్తున్నాను. ఆ స్త్రీ సాన్నిహిత్యాన్ని పొందే అర్హత గల వ్యక్తికి ఆమెను అప్పగిస్తున్నాను. మీ మాటే శాస్త్ర సమ్మతం అనుకుంటే ఆమె పవిత్ర బ్రాహ్మణ స్త్రీ, అతడు జాతీయ చందారుడైన సూత్రుడు, వాళ్ళిద్దరినీ జంట కలపడం సబవా? మంచి ప్రశ్న. ఇన్నాళ్ళు అజ్ఞానాంధకారంలో ఉండిపోయి నేను అది సబబు కాదనే అనుకున్నాను. కానీ ఒక్క క్షణం ఏకాగ్రతతో విషయావలోకనం చేస్తే నా అవివేకత నాకే తెలిసొచ్చింది. జన్మనా జాయతే సూత్ర సంస్కారాద్విజరుచ్యతే. జన్మము చేత మానవులందరూ శూద్రులే,
వారి వారి సంస్కార ఫలితంగా స్వర్ణాలు ఏర్పడతాయని ఉపదేశించిన మనువు స్ఫురణకొచ్చాడు. జన్మతో అందరూ శూద్రులు ఎలా అవుతారండి? చాతుర్వర్ణం మయాసృష్టం అనలేదా భగవానుడు గీతలో? అన్నాడు. చాతుర్వర్ణం మయాసృష్టం అని ఊరుకోలేదే, గుణకర్మ విభాగశ అని కూడా అన్నాడు. గుణాల్ని బట్టి కర్మల్ని బట్టి నాలుగు వర్ణాల్ని సృష్టించానన్నాడే తప్ప పుట్టుకని బట్టి కాదు. తన విధిని తాను నిర్వర్తించక అరిషడ్వర్గాలకు బానిసై భ్రష్టుడైన బ్రాహ్మణుడి కంటే పవిత్రమైన నడవడగల సూత్రుడికి తలవంచి నమస్కరిస్తాను నేను. ఈ క్లైమాక్స్ ఇంతకన్నా ఎందుకంటే ఏమైపోతుందో, ఎంత అందరినీ అన్ని జాతుల్ని అన్ని వర్ణాలని ముందు సమాజాన్ని కనిపించేయాలి ఈ పాత్ర ఈ సినిమా. వేలాది మంది వచ్చి ప్రొటెక్ట్ చేస్తే ఇతను అన్ని కొటేషన్స్ చెప్పి ఇంకా నాలాంటి వాడు కూడా ఇది యాక్సెప్ట్ చేయకపోతే, ఎందుకంటే అమ్మాయి స్వచ్ఛంగా ఉంది, ఆ అమ్మవారు కనపడింది, అతన్ని ప్రేమిస్తుంది, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మధ్యలో నేనేమిటి, నా ఈ ఇన్నాళ్ళు వేసిన ఈ మహాద్వారం తెరిచేశాడు. లాస్ట్ షాట్ ఆయన పెట్టినప్పుడు నాకు అనిపించింది కొన్ని తరాలు భవిష్యత్ తరం ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఆ చిన్న పిల్లాడితో చప్పట్లు కొట్టించడం, పెద్ద తరం వాళ్ళకి ఊతగా స్వామినాథ గారు కూడా వాళ్ళతో వెళ్ళిపోవడం, కొన్ని వేల మంది దీన్ని జీర్ణించుకోలేక వెనక్కి తిరిగిపోవడం. వాళ్ళు నాకు అనిపించింది వెనక్కి తిరిగిపోయిన వాళ్ళు ఒక్కసారి మళ్ళీ ముందుకొస్తే ఎంత బాగుండు. పిపీలికాది బ్రహ్మపర్యంతం సర్వం ఈశ్వరమయం, ఇన్ని కోట్ల ఈశ్వర ప్రతిరూపాల్ని అందించే ప్రతి కులము గొప్పది, అన్ని కులాలు సమానమే. ఈయన నిర్ణయానికి మీరు కట్టుబడాలని, మీరు నాలాగే మారిపోవాలని నేను కోరుకోను. తప్పో ఒప్పు నా నిర్ణయం నాది. రామ్మ సత్యం ఆ బల తీసి లవై చిరంజీవ. కన్ఫ్యూజన్గా నేను మాట అంటున్నాను సార్, విశ్వనాథామృతం అని ఈ దీనికి పేరు పెట్టిన నేను విశ్వనాథుడు నిజానికి విషాన్ని మింగి అమృతాన్ని పంచాడు, ఇది దానికి అన్వయం అవుతుంది కరెక్ట్గా. తన ఎన్ని మానసికమైన బాధలు, ఎందుకంటే ఒక క్రియేషన్ ఉండే అంతా ఉంటుంది. నిగుమని సర్వమంగళ మంగళసూత్రం నేను ఎంత మదినన్నీ అంటాడు పోతన. అలాగా ఈ ఈ సప్తపది గురించి మరొకసారి ప్రేక్షకులు డైరెక్ట్గా ఏం చెప్పాను అనుకుంటున్నాయంటే మళ్ళీ చూడండి సినిమా. ఒక ఒక అంటే 30 ఏళ్ల క్రితం ఇంత ప్రోగ్రెసివ్ సినిమా తెలుగులో తీయబడింది, ఆ తర్వాత ఎంత ప్రోగ్రెస్ సొసైటీలో జరిగిందో నాకు తెలియదు. కళాకారుడుగా విశ్వనాథ్ గారు చరితార్థులయ్యారు. ఆయనతో ఆయన ఉన్నప్పుడు మేము ఉండడం అది నా అదృష్టంగా భావిస్తూ ధన్యవాదం. ఓంకార పంజర శుకీ ఉపనిషదుద్యాన కేళికల కంఠీ ఆగమ విపిన మయూరీ ఆ
అంతక జంతరిత తదికిటతుం తకతరి జంతరిత తదికిటతుం తంతక జం తకతరి జం తజ్జం తదికిటతుం 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 అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తాం తద్ధిం తద్ధిం తకథిమి తకఛణు తకథిమి తకఛణు తాం తద్ధిం తద్ధిం తకథిమి తకఛణు తకథిమి తకఛణు తాం ధీం తోం నం తరగడదు 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 अभिनेत्री शर्वार्ध गात्री शुभगात्री गिरिराज पुत्री अभिनेत्री शर्वार्ध गात्री सर्वार्ध संधात्री जगदेक जनयित्री चंद्र प्रभावल कीर्ति सर्वार्थ संधात्री जगदेक जनयित्री चंद्र प्रभावल कीर्ति चतुर्बाहु संरक्षित शिक्षित चतुर्भ शांतर भुवन पालिनी कुंकुम राग शोभिनी कुसुम बाण संशोभिनी मौन सुहासिनी गान विनोदिनी भगवती पार्वती देवी अखिलांडेश्वरी चामुंडेश्वरी तधिं तत्तज्जं तकजं तकजं तर्गडतुं तर्गडतुं तधिं तत्तज्जं तकजं तकजं तर्गडतुं तर्गडतुं तकधिं तत्तकधिं तत्तकधिं तां तत्तकधिं तज्जनुतां श्रीहरि प्रणयाम्बुरांसि श्रीपाद विचलित क्षीराम्बुरांसि श्रीहरि प्रणयाम्बुरांसि श्रीपाद विचलित क्षीराम्बुरासि श्रीपीठ संवर्धिनी डोलासुरमर्दिनी श्रीपीठ संवर्धिनी डोलासुरमर्दिनी धनलक्ष्मी धान्यलक्ष्मी धैर्यलक्ष्मी विजयलक्ष्मी धनलक्ष्मी धान्यलक्ष्मी धैर्यलक्ष्मी विजयलक्ष्मी लक्ष्मी विद्यालक्ष्मी गजलक्ष्मी संतानलक्ष्मी सकल भोग सौभाग्यलक्ष्मी श्री महालक्ष्मी देवी अखिलांडेश्वरी चामुंडेश्वरी पालय मां गौरी परिपालय मां गौरी तकतिमि तकचनु तकतिमि तकचनुता తకచను తకథిమి తకచను తకథిమితో ఇందువదనే కుందరదనే వీణ పుస్తకధారిణి శౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే సరస సాహిత్య స్వరస సంగీత స్థనయుగళే సరస సాహిత్య స్వరస సంగీత స్థనయుగళే వరదే అక్షర రూపిణే శారదే దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ.
శాసన స్థాయినే దుష్టహర రమక్రియాశాలినే విష్ణుప్రియ సర్వలోక ప్రియ సర్వనామ ప్రియ ధర్మ సమర ప్రియ హే బ్రహ్మచారిణే దుష్కర్మ వారిణే హే విలంబిత కేశపాశినే మహిష మర్దనశీల మహిత గర్జన లోల భయద నర్తన కేళికే కాళికే దుర్గమాగమ అయిపోగానే అమ్మాయి కోడలిచే దిశ తీయించు. జాతవేదశేషునవామసోమమరాతీయతో నిదహాతి వేదః పరుషదతి దుర్గాణి విశ్వనావేవ సింధుం దురితాత్యగ్ని తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అగ్నేత్వం పారయణం యో అస్మాన్ స్వస్తి విరతి దుర్గాణి విశ్వా విశ్వాని నో దుర్గః జాతవేద సింధుం నలావా దురితాతి పర్షి అగ్నే అగ్ని మన్మనసా గృహాణోః స్వాతం భూత్య హితా తనూనా కృతనాజిత గుంసః మానముగ్రమగ్నిగుం భువేమ పరమాత్ సరస్తాత్ పరుషదతి దుర్గాణి విశ్వాక్షామ దేవో అతి దురితాత్యగ్నిః రత్నోషికమీజ్యో అధ్వరేషు సనాక్షరోతా నవ్యశ్చ సత్సీ స్వాక్షాగ్నే తనువంతి త్రయస్వా స్మభ్యం చ సౌభగమాయజస్వ ర్జుష్ఠమయుజో నిషిక్తం తదేంద్ర విష్ణోరను సంచరేమ నాదస్య పృష్ఠమయి సంవసానో వైష్ణవీ కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి ప్రచోదయాత్.
జల్లున పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఇదేనా మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి రేపల్లియ యద చల్లన పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి నటనల సరళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి పువ్వల మురళి ఇదేనా ఆ మురళి యమునా లహరిలో ఆరాధన గీతి పలికించి మధుర నగరిలో యమునా లహరిలో ఆరాధన గీతి పలికించి సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి ఇదేనా ఇదేనా ఆ మురళి
గోధూళి ఎర్రనా ఎందువలన గోధూళి ఎర్రనా ఎందువలన కదుపుల్లో కర్రావులుండవా ఎందుకుండవు కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా ఏమో తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా గోపయ్యాడున్న గోపెమ్మ ఈడున్న గోధూళి కుంకుమ గోపెమ్మ కంటదా ఆ పొద్దు పొడిచేనా ఈ పొద్దు గడిచేనా ఎందువలన అంటే అందువలన ఎందువలన అంటే దైవ ఘటన అల్లన మోవికి తాకితే గేయాలు పిల్లన ద్రోవికి నిలువెల్ల గాయాలు అల్లన మోవికి తాకితే గేయాలు ఆ మురళి మూగైనా ఆ పెదవి మూడైనా ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా కడిమి పూసేనా ఆ కలిమి చూసేనా ఎందువలన అంటే అందువలన ఎందువలన అంటే దైవ ఘటన గోవుల్లు గోపయ్య గోధూళి ఎందువలన గోధూళి ఎర్రను ఎందువలన భామనే
కలిసి ఇంద్రధన సౌతాది అన్ని వర్ణాలకు ఒకటి పరముంటాది ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధన సౌతాది అన్ని వర్ణాలకు ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే మంది ఆది నుంచి ఆకాశం మూగది అనాదిగా తల్లి ధరణి మూగది ఆది నుంచి ఆకాశం మూగది అనాదిగా తల్లి ధరణి మూగది నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు నడమంత్రపు మనుషులకే మాటలు ఇన్ని మాటలు ఏ కులము నీదంటే మురళికి అందని పలుకులు